స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమనేత మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు నగరంలో ఘనంగా జరిగాయి. ప్రభుత్వం కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడంతో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ట్యాంక్ బండ వద్ద విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి మంత్రి కేటీఆర్ గారు నివాళులర్పించారు. హుతామృతత్వ శేషానః ఇదన్నేనాతి రోహది ఏతావానస్య మహిమా అతో జాయాగుచ్చ పురుషః పాదోస్యా విశ్వభూతాని త్రిపాదస్య మృతందవే త్రిపాదూర్ధ్వా ఉదయత్ పురుషః పాదోస్యః భవత్ పునః తదో విశ్వన్ విక్రమస్ శాసనానశరే. తన ఇంటినే తెలంగాణ ఉద్యమ కార్యాలయంగా మార్చారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మూడు ఉద్యమాలకు ఆద్యుడు కొండా లక్ష్మణని తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తర్వాతనే మహనీయులను మరింత ఉన్నతంగా గౌరవిస్తుందన్నారు. గౌరవ కందుల కమలాకర్ అన్న గారు, ఎల్ రమణ గారు, ప్రభాకర్ అన్న గారు వారి యొక్క సహకారంతో బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని ఈ రోజు చలదృశ్యంలో ఏర్పాటు చేసుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేశాను. మరి సిరిసిల్లలో కూడా మీరు పేపర్లో చూసారు, ఇన్స్టాలేషన్ చేయడానికి ఇప్పుడే కేటీఆర్ గారు కూడా అక్కడికి వెళ్ళింది. అయితే ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మూడు ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి గొప్ప మహానాయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన దేశ స్వాతంత్రంలో వారు పాలు పంచుకున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. తొలి దశ ఉద్యమంలో 1969లో జరిగినటువంటి ఆ మూమెంట్లో వారు మంత్రిగా ఉండి ఆ మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడానికి బయలుదేరినటువంటి గొప్ప మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారు నిరంతరం కూడా వారు ఒకసారి వారు పుట్టినటువంటి ప్రదేశమైనటువంటి ఆదిలాబాద్ కొండగూడెం జిల్లాలో మరి ఆ ప్రాంతం ఆసిఫాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం, ఆ తర్వాత రెండుసార్లు భువనగిరి నియోజకవర్గం నుంచి కూడా వారు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇది కిషన్ రెడ్డి మాటనా లేక కేంద్ర ప్రభుత్వం వైఖరా అంటూ స్పష్టం చేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు, ఇక్కడ గిరిజనుల హక్కు అని సత్యవతి రాథోడ్ అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని అప్పటి యూపీఏ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిందని సత్యవతి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారికి, కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు, స్వయంగా కలిశారు. అలాగే గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా ఒక బృందాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు అడిగారు. మా పార్లమెంట్ సభ్యులు గౌరవ ఈ ప్రాంత ప్రజల మీద ఈ ప్రాంతం మరి ఫ్యాక్టరీ వస్తుంది, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇక్కడికి వస్తుంది, మరి తద్వారా అనేక మంది గిరిజన యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న వాళ్లకు మరి ఒక శరాఘాతంగా మరి మారుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కిషన్ రెడ్డి గారు ఎందుకు డిమాండ్ చేస్తున్నాం, లేకపోతే వారి మాటల మీద మాకెందుకు మరి అనుమానం ఉంది అంటే వారు ఏది మాట్లాడినా సత్య దూరం, తప్పుడు మాటలు మాట్లాడతారు, అబద్ధపు మాటలు మాట్లాడతారు, ఈ ప్రాంతంలో అవగాహన లేకుండా మాట్లాడతారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు 34% నుంచి 53% పెరిగాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 2020 2021 సంవత్సరంలో 34% అంటే 88467 సర్జరీలు ప్రభుత్వం ఆసుపత్రిలో జరిగాయని చెప్పారు. 2021 22 లో ఆరోగ్యశ్రీ సర్జరీలు 43% పెంచగలిగామని తెలిపారు. ఈ ఏడాదికి ఆగస్టు 31 నాటికి 53% జరిగాయని పేర్కొన్నారు. తెలంగాణ పండుగలకు బతుకమ్మ ప్రతీక అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. స్వరాష్ట్రం సాధించాక బీజేపీకి బుద్ధి వచ్చిందన్న కవిత కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తూ ఉంటే బీజేపీ నేతలు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. కేసీఆర్ దెబ్బకు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వెలిగిపోతుందని కవిత అభిప్రాయపడ్డారు. 8 ఏళ్ల తర్వాత బీజేపీ నేతలు విమోచనం అంటున్నా బతుకమ్మ ఆడుతున్నా అదంతా కేసీఆర్ గొప్పతనమని చెప్పారు. మొత్తం తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడైనా ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. అది మరీ ముఖ్యంగా ఓనం ఎత్తినా బతుకమ్మ ఎత్తినా జై తెలంగాణ అని బ్యానర్ కట్టుకొని ఆనాడు తెలంగాణ ఆడబిడ్డలందరూ ఉద్యమం చేశారు. వారితో పాటు కలిసి భుజం భుజం తట్టి నడిచేటటువంటి అదృష్టం నాకు వచ్చింది. ఒక ముందడుగేసేటటువంటి అవకాశం వచ్చింది. దానికి బతుకమ్మ పండుగ ఇవ్వాలటి కూడా ఉద్యమ యాసంగి పంటల సాగుకు సమాయత్తం, వానాకాలం పంటల ఉత్పత్తుల అంచనాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాసంగి వైసాగులో నూక శాకం తక్కువ వచ్చే రకాలుగా సాగు చేయాలంటూ ఆయన సూచించారు. శాస్త్రవేత్తల సూచనలతో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట సాగు చేయాలన్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ సమీక్ష జరిగింది. యాసంగి వరిసాగులో మార్చిలోపు కోతలు పూర్తి కావాలని అధికారులను నిరంజన్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ఒక అగ్రగామ వ్యవసాయ రాష్ట్రంగా ఈ దేశంలో స్థిరపడాలనేటువంటి ఇప్పటికీ చాలా ముందడుగు మనం ఇస్తాం. ఆ రంగంలో దేశంలో గొప్ప కీర్తి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయానికి వచ్చింది. ఇంకా అందులో ముందుకు సాగాల్సినటువంటి ఉంది. ప్రధానంగా పంటల వైవిధీకరణను మనం పెద్ద ఎత్తున చేపట్టాలనేటువంటిది ఇదివరకు మనం తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని అమలు చేసేటువంటి క్రమంలోనే ఈ ఆసక్తికి సమాయత్తం కావడం ప్లస్ వైవిధ్యకరణకు సంబంధించినటువంటి మన సన్నద్ధత మీద చర్చించడం కోసం ఈ ప్రత్యేక సమావేశాన్ని మనం పెడుతున్నాం. నేను గత 10 రోజులుగా 10-15 రోజులు దాదాపు ఎవ్రీ డే ఒక 15-20 గ్రామాలు తిరుగుతాం. మాకంతా శాసనసభ్యులు మంత్రులు అంతా కూడా గ్రామాలలో ఈ కొత్త ఆసర పెన్షన్లు కానీ లేకపోతే బతుకమ్మ సంబరాలు కానీ అనేక కార్యక్రమాలు భాగంగా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో మంచిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ఈ ఏడాది ఆగస్టులో ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ ఇచ్చారు. ఇక వ్యక్తిగతంగా మంచిరెడ్డి కిషన్రెడ్డి ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దీంతో ఆయన ఈడీ అధికారులు ప్రశ్నించారు. మంచిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన పైన ఆరా తీస్తున్నారు. విచారణ ముగియడంతో ఈడీ కార్యాలయం నుంచి మంచిరెడ్డి కిషన్రెడ్డి మీడియా కంటపడకుండా వెళ్ళిపోయారు. తెలంగాణ పర్యాటక రంగానికి 4 జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఈసారి 4 అవార్డులు గెలుచుకున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. పర్యాటక రంగం సమగ్ర అభివృద్ధిలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ ఎంపికైంది. దీనితో పాటు ఉత్తమ గోల్ఫ్ కోర్సు అవార్డును కూడా హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, ఉత్తమ రైల్వే స్టేషన్ అవార్డును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఉత్తమ మెడికల్ టూరిజం ఫెసిలిటీ అవార్డును కూడా హైదరాబాద్ అపోలో దవాఖానా దక్కించుకున్నాయి. ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రం అనేది దేశానికి పేరు తెస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యమై దేశ ప్రతిష్టను పెంపొందుతూ పోతున్నటువంటి రాష్ట్రానికి మీరు ప్రత్యేకమైనటువంటి నిధులు ఎన్ని ఇస్తున్నారు? ఏ ఒక్క జాతీయ ప్రాజెక్టుకైనా ఏ ఒక్క ప్రాజెక్టు కన్నా జాతీయ హోదా కలిగించిందా? ఇంత డెవలప్ చేసే ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని కానీ ఏ రకమైనటువంటి సహకారం చేస్తుందా అనేది దయచేసి ఆలోచన. ఎవరైనా పేరు ప్రతిష్టలు ఇచ్చేటువంటి ప్రభుత్వానికి ఎంకరేజ్ చేస్తారు కానీ కక్ష సాధింపులు చర్యలు ఉంటాయా? ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవర్రావు కేటరాక్ట్ సర్జరీ కోసం 3 నెలల పాటు హైదరాబాద్కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది. వచ్చే 3 నెలల్లో
ఎల్గార్ పరిషత్తు కేసులు అభియోగాల కేసులకు సంబంధించి కీలక ప్రక్రియ జరగనుందన్న హైదరాబాద్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ వరవరరావును 3 నెలల పాటు హైదరాబాద్కు వెళ్లేందుకు అనుమతిస్తే అభియోగాల నిరూపణకు సంబంధించిన ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ఎంలో ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు తిట్టడానికా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్కు తాను కోవట్టు కాదన్నారు. ఏపీలో జగన్ పాదయాత్ర చేసి సీఎం అయ్యాడని, షర్మిల తెలంగాణలో సీఎం కావాలని తిరుగుతుందంటూ జగ్గారెడ్డి ఆరోపించారు. ఏపీలో 3 రాజధానుల పంచాయతీ నడుస్తుందని, అమరావతికి జగన్, రాయలసీమకు షర్మిల, కోస్తాంధ్రకు విజయసాయిరెడ్డి సరిపోతారంటూ జగ్గారెడ్డి కామెంట్స్ చేశారు. షర్మిలకు కానీ లేకపోతే వాళ్ళ అమ్మకు కానీ ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఈ మీడియా ద్వారా. నేనైతే ఈరోజు యాక్చువల్గా ఆరోగ్యశ్రీ మీద మాట్లాడదామని వచ్చిన, కానీ మీడియా మిత్రులు అనేక కొన్ని ప్రశ్నలు అడిగారు, దానికి జవాబు చెప్పాలి కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెప్పడం జరిగింది. అసలు ఇంకొకటి నాకు అర్థం కాలేదు, ఇప్పుడు వాళ్ళు ఇంకా ఆస్తులు కూడా వంచుకోలేరు కదా, లోటస్ ప్యాంట్ అనే ఉంటారు కదా వీళ్ళిద్దరు, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు కదా షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి, హైదరాబాద్ లోటస్ ప్యాంట్లో కలిసే ఉంటున్నారు కదా, ఆస్తులు పంపకాలు చదువుకొని ఇల్లు కూడా పంచుకోలేదు ఇంకా వాళ్ళు, ఏం పంచుకోలేదు, ఒకటే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు. మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు, మరి మీరు కూర్చొని సంప్రదింపులు చేసుకొని ఒక రాష్ట్రంలో ఏపీలో 3 రాష్ట్రాలు చేసుకునే ప్రక్రియ చేసుకోండి ఇంటర్నల్గా. అక్టోబర్ 2న జింఖాన గ్రౌండ్లో ప్రపంచ శాంతి సభను నిర్వహిస్తున్నామంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. మొత్తం 8 దేశాల అధినేతలు ఈ సభకి రానున్నారని పాల్ చెప్పారు. ప్రజాశాంతి పార్టీ కార్యాలయం సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ప్రజాగాయకుడు గద్దర్తో కలిసి పాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి సభను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సభకు అనుమతి ఇవ్వడం లేదని పాల్ అన్నారు. టీఆర్ఎస్ గూండాలను పంపి తమ సభను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్టోబర్ 2 వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటలకు జింఖానా గ్రౌండ్స్ సికింద్రాబాద్ లో ప్రపంచ శాంతి సభ జరుగుతుంది. ప్రపంచంలోనే 15,000 మంది ప్రపంచ అంబాసిడర్లు, కాంగ్రెస్ మెన్, సెనేటర్స్, గవర్నర్స్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ హూ ఈజ్ ప్రమోటింగ్ దిస్ పీస్ మెసేజ్. మన దేశంలో నుంచి శాంతి సభ జరుగుతుందని ప్రధానమంత్రి మోదీ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, యూనియన్ మినిస్టర్ రూపాలా గారు ఓపెన్ గా దీనికి సపోర్ట్ చేస్తే, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సపోర్ట్ లేకపోవడం, అడిగే అపాయింట్మెంట్ ప్రయాణికులు రద్దీ లేని ప్రాంతాలకు బస్సులు నడపవద్దని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. దానివల్ల సంస్థకు ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో చైర్మన్తో పాటు ఎండీ సజ్జనర్ పాల్గొన్నారు. సంస్థ నిర్వహించిన 100 రోజుల ఛాలెంజ్, ఎక్స్ట్రా మైలేజ్, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ తదితర అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు చైర్మన్ అవార్డును అందించారు. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ఛాలెంజ్గా తీసుకుని లాభాల బాటలో పయనింపజేస్తున్నామని చైర్మన్ తెలిపారు. 650 మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. వారు మేము విసిరినటువంటి ఛాలెంజ్ ప్రతి ఒక్కరు సవాల్గా తీసుకొని తమ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం వల్ల ఆర్టీసీకి ఆదాయం పెరగడమే కాకుండా సక్సెస్ఫుల్గా ఈ 1 ఇయర్ కంప్లీట్ చేయడం జరిగింది. రాఖీ పౌర్ణిమ రోజు ఏ ఒక్క డ్రైవరు, ఏ కండక్టర్ కూడా, ఎవరు కూడా ఆర్ఎంస్ కావచ్చు, డిఎంస్ కావచ్చు, ఎవరు కూడా లీవ్ ఇవ్వలేదు. ఒక చరిత్రను మీరు అందరు కూడా సృష్టించారు, అదే మీ కమిట్మెంటు. చాలామంది కూడా పండుగ ఉంటుంది, చాలామంది కూడా పోవాల్సి ఉంటుంది, కానీ ఎవరు కూడా పోకుండా ఆ రోజు అందరూ ఒక చాలా మంచి శుభ పరిణామము. సో డిపోస్ కూడా చాలా లాసెస్లో ఉండేది, ఈ మంత్ కూడా దాదాపు 20 డిపోస్ కూడా ప్రాఫిట్స్ రావడం జరిగింది. ఇదంతా లోకల్ ఉన్న డిఎంస్, ఆర్ఎంస్, ఈడీస్ మీ అందరి కృషి వల్ల అయిందని చెప్పడం కూడా చాలా గర్వంగా ఉంది. ఒక సూట్ కేసును పట్టుకొని వస్తారు, అందులో ఏమీ ఉండదు. అయితే నకిలీ దొంగ నోట్లు, నకిలీ బంగారం మాత్రం ఉంటాయి. ఆ సూట్ కేసుతోనే వ్యాపారులు, ఉద్యోగస్తులు బ్రూడీ కొట్టించి విలువైన సంపదను దోచుకుపోతారు. ఇటువంటి సీన్లు సినిమాల్లో చూడటానికి బాగానే ఉంటాయి, కానీ నిజ జీవితానికి వచ్చేసరికి బెడిసి కొడతాయి.
అటువంటి సినిమా ఫక్కీలోనే ఒక మోసం జరిగింది. ఇది సినిమా కాదు కదా తప్పించుకోవడానికి చివరికి ఆ దొంగల ముఠ కటకటాల పాలయ్యారు. ప్రజల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకుంటున్నామంటూ రాచకొండ సిపి మహేశ్వర భాగవత తెలిపారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ సరూర్ నగర్ పోలీసులు 9 మంది నిందితుల్లో 8 మందిని అరెస్టు చేశామని చెప్పారు. మరో నిందితులు పరాల్లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వీరి వద్ద నుంచి 45 లక్షల రూపాయలు నగదు, 13 చరవాణీలు, 8 సిమ్ కార్డు, 1 కారు, 2 చక్ర వాహనం, సూట్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 9 మెంబర్ గ్యాంగ్ ఇది. 8 మందిని అరెస్ట్ చేస్తూ ఈ గ్యాంగ్ దగ్గర 45,10,000 రూపీస్ దగ్గర, తర్వాత ఒక ఎర్టిగా కార్, ఒక హోండా యాక్టివా బైక్, 13 సెల్ఫోన్స్, 8 సిమ్ కార్డ్, ఒక బ్రిడ్ కేస్. ఈ నేరం చేస్తున్నప్పుడు వాడిన బ్రిడ్ కేస్ అది, అది ఎంత వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇలా రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్ నగర్ విద్యానగర్ నల్లగుట్ట ఆయనతో పాటి మొహమ్మద్ రియాజ్ అలియాస్ అనిల్, ఇలా మన ఎల్బీ నగర్ లో ఉంటున్నారు, అక్కడ వర్క్ బిజినెస్ చేస్తున్నారు. నెటివ్ వచ్చేసి వరంగల్ జిల్లా దశంపేట. నంబర్ 3 ఇరాగడ్ జిల్లా వనీష్ కుమార్ ఎలియాస్ రాజారెడ్డి, ఇతను వెదుగపల్లి విలేజ్ బాపట్ల గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. ఈయన మీద పర్యాటక రంగంలో దేశంలోనే ఉత్తమ రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవార్డును దక్కించుకుంది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ టూరిజం అవార్డును ప్రదానం చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి అజయ్ భట్ ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2018-19 సంవత్సరానికి కేంద్ర పర్యాటక శాఖ అవార్డులను ప్రకటించగా తెలుగు రాష్ట్రాలకు పలు విభాగాల్లో అవార్డులు లభించాయి. ఉత్తమ పర్యాటక రాష్ట్రంలో తెలంగాణకు 3వ స్థానం దక్కింది. హైదరాబాద్లో వర్షం దంచుకొట్టడంతో వరద నీరు పోరెత్తుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పలుచోట్ల రోడ్లపై మోకాళ్ళతో నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బండ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీటి కారణంగా ఎన్ఎండిసి మాసప్ ట్యాంక్ రోడ్లో ట్రాఫిక్కు నెమ్మదించింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్కిడికా పూల్ రూట్లలో ట్రాఫిక్కు స్లోగా మూవ్ అవుతుంది. చాదర్ఘాట్, కోటి మార్గాల్లోనూ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలోని గాజుల రామారంలో సైకో భీభత్సం సృష్టించాడు. అర్ధరాత్రి వివేకానంద నగర ప్రాంతంలో పలు ఇండ్ల ముందు పార్కు చేసిన బైకులు, ఆటోలు సైకో పరమేశ్వర్ తగలబెట్టాడు. వాహనాల నుంచే పెట్రోల్ తీసి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో 15 బైకులు, 1 ఆటో పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి 2:30 వాహనాలకు పరమేశ్వర్ నిప్పు పెట్టడంతో ఆ ప్రాంతమంతా పొగ అలుముకుంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన స్థానికులు వాహనాలు తగలబడుతున్న విషయాన్ని గమనించారు. గతంలో ఎవరైతే పరశురామ్ అనే ఒక అతను ఉన్నాడు, అతను గతంలో కూడా ఇటువంటి నేరాలకు పాల్పడ్డాడు అని చెప్పేసి అతని మీద కొద్దిగా డౌట్ కనిపిస్తుంది. దీనిపైన ఎఫ్ఐఆర్ చేయడం, తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అతనిపైన తగిన చర్యలు తీసుకుంటాం. ఇందులో మాకు అంటే అందిన సమాచారం ప్రకారంగా 8 బైకులు, 1 ఆటో తగలబడిపోయినాయని, దాంట్లో 6 బైకులు పూర్తిగా తగలబడిపోయి, మిగతా 2 బైకులు పార్షల్గా తగలబడిపోయినాయి అని చెప్పేసి అని. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. దేశ రాజధానిలోని ఇండియా గేట్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలో ఉంటున్న తెలుగు ప్రజలు బతుకమ్మ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు ఆడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. పర్యాటక రంగంలో విశేష అభివృద్ధిని సాధించిన తెలంగాణ నేషనల్ టూరిజం అవార్డులో సత్తా చాటింది. వివిధ విభాగాలతో కలిసి మొత్తం 4 అవార్డులను తెలంగాణ దక్కించుకుంది.
మేరకు ప్రపంచ పర్యాటక దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ నుంచి రాష్ట్ర పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవార్డును స్వీకరించారు. తెలంగాణ సాధించిన అవార్డుల విషయానికి వస్తే పర్యాటక ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇక బెస్ట్ గోల్ఫ్ కోర్స్ అవార్డు కూడా తెలంగాణకు దక్కింది. తెలంగాణ గోల్ఫ్ క్లబ్ను ఈ అవార్డు వరించింది. ఉత్తమ రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంపిక కాగా బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీగా హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రి ఎంపికైంది. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మూడవ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేకంగా ఆడపడుచులకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ అప్పటి ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. 1978లో ఓరుగల్లులో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో తన నానమ్మ ఇందిరాగాంధీ పాల్గొనడం ఒక మధుర స్మృతి అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ప్రకృతిని ప్రేమిస్తూ పువ్వులను పేర్చి ఊరు వాడ కలిసి చేసుకునే ఈ పండుగ రాష్ట్ర ప్రజలకు ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేయాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మూడవ రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా ఇంటింటా మహిళలు ఉత్సాహంగా పండుగలో పాల్గొంటున్నారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్లుగా ఊళ్ళన్నీ బతుకమ్మలతో మురిసిపోయాయి. తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి రాగాయుక్తమైన పాటలకు లయబద్ధమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడుతున్నారు. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ముగిసింది. దాదాపుగా ప్రతి అంశంలోనూ ఏపీకి ఈ సమావేశంలో షాక్ తగిలింది. ఏపీ లేవనెత్తిన ఏ అంశానికి కూడా తెలంగాణ అధికారులు ససేమేర నో చెప్పేశారు. ఇక రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. రైల్వే జోన్ నిర్ణయాన్ని కేబినెట్కు వదిలేయాలని హోంశాఖ కార్యదర్శి సూచించారు. రాజధానికి మరో 1,000 కోట్ల రూపాయలు కావాలని ఏపీ కోరింది. ఇప్పటికే ఇచ్చిన 1,500 కోట్ల రూపాయల వివరాలు ఇవ్వాలని కేంద్రం సూచించింది. సమావేశంలో మరో కొత్త విషయాన్ని కూడా ఏపీ అధికారులు లేవనెత్తారు. శివరామకృష్ణ కమిటీ 29,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని సిఫార్సు చేసిందన్నారు. సోషల్ మీడియాలో తనపై తన కుటుంబంపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై హీరో మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. కొంతకాలంగా ఆయనపై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్పై సీరియస్ అయ్యారైనా ట్రోల్స్ ఇకపై సహించేది లేదని టాలీవుడ్లో ఓ హీరోకు చెందిన కంపెనీ నుంచే తన కుటుంబంపై ట్రోలింగ్ జరుగుతుందంటూ మంచు విష్ణు మండిపడ్డారు. తనపైన తన కుటుంబంపైన పనిగట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విష్ణు. ఇక ఈ తరహాలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. ఇక ఓ హీరో తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. తన కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు జూబ్లీహిల్స్లోని ఓ హీరోకు చెందిన కంపెనీలో ఏకంగా 21 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారంటూ ఆరోపించారు. ఇక ఈ వ్యవహారంపై ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించారంటూ స్పష్టం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను తెలంగాణ సర్కారు కీలక తీర్పునిచ్చింది. జగన్ కోర్టులో వాన్పిక్కు చెందిన భూములను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ భూముల్లో 1,416 ఎకరాలకు సంబంధించి జప్తు నుంచి విడుదల చేయాలంటూ ఈడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల మినహా మిగిలిన 11,804 ఎకరాల వాన్పిక్ భూముల జప్తుపై 14 నవంబర్ విచారణ చేపట్టినట్లు హైకోర్టు తెలిపింది. పోలీసు కాల్పుల్లో మరణించిన గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అలియాస్ రామచంద్రను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శేషన్న దందాలపై విచారణ జరిపారు. అజ్ఞాతంలో ఉండి ఆయుధాలు అమ్మిన శేషన్న హైదరాబాద్ లో ముగ్గురికి ఆయుధాలు ఇచ్చినట్టు తెలియవచ్చింది. హుమాయూన్ నగర్ లో అక్బర్ కు ఆయుధాలు విక్రయించాడు. కొద్ది రోజుల క్రితం అక్బర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అక్బర్ ఇచ్చిన సమాచారంతో శేషన్నపై పోలీసులు నిఘా పెట్టారు. సోమవారం రాత్రి కొత్తపేటలో అదుపులోకి తీసుకుని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నించారు. శేషన్న అజ్ఞాతంలో ఉండి పలు సెటిల్మెంట్లకు పాల్పడినట్లు గుర్తించారు.